మాకు ముష్టేస్తారా మీరు 4800 గజాలు మా దగ్గర మీరు తీసుకొని మాకు మళ్ళీ 200 గజాలు మాకు ఇచ్చి 5000 కౌలు పెంచుతారా మీరు ఎవరికి ముష్టేస్తారండి మీరు అన్నదాత అన్నదాతకు మీరు ముష్టేస్తారా మీ ముష్టికి మేమేం లొంగం మాకు మా రాజధాని అమరావతి కావాలి ఈ రాష్ట్ర ప్రజల కోసం భవిష్యత్తు కోసం మా ఈ 33000 ఎకరాలు మా పిల్లల భవిష్యత్తు మేము త్యాగం చేసామండి 5 కోట్ల ఆంధ్రలో భవిష్యత్తు బాగుంటుందని మేము మా భూమి ఇచ్చాం నడి రోడ్డు మీద గిడుచుకొచ్చి అసలు ఇన్ని రోజుల నుంచి 34 రోజుల నుంచి మీరు ధర్నాలు చేస్తుంటే అసలు నీకు చీమ కుట్టినట్టైనా ఉందా ఈ నియత పాలన ఈ సైకో పాలన మాకు వద్దు మిమ్మల్ని రానిట్లేదు మా ఆడపడుచులు తంటున్నారు కోటి నన్ను తంటారు పోలీసులు కాదు చంద్రబాబు నడిపి చిన్న బామేది ఎందుకండి మాకెందుకు స్వామి కర్మ అన్ని ఇచ్చుకుంటున్నాం జైల్లో పెడుతున్నారు టీచర్ పట్టుకొని పిసుతున్నారు ఆడరవరికి వచ్చి లాటరీ పెట్టి పాతున్నారు ఎవడండి వీడు నాకు 40 ఎకరం పొలం నాకేం బాధలేదు నేను తీసుకుని ఈ పొలం అయిపోయిన రోజు ఒకరికి తవంచను నేను రూపాయి కొరను మేము ఆ భూమి ఇటనే మాకు ఈ బాధలు వచ్చింది స్వామి ఈ రాష్ట్రం కోసం లేకపోతే మేము ఇంత బతికాం ఇలా అడుక్కునే దశకొచ్చాం అడుక్కునే దశకొచ్చామండి తెలుగుదేశంలో సగానికి వచ్చాం ఇప్పుడు పూర్తిగా వచ్చాం ఆయన మోసం చేశాడు మమ్మల్ని 33000 ఎకరాలు ఇచ్చి రైతులు ఈ రోజు రోడ్ల మీద పడ్డారు లాటరీ దెబ్బలు తిన్న రక్తాలు చిందించారు అరెకరం భూమి ఇచ్చిన రైతు కిరణ్ నాయక్ పోలీసు కొడితే అమ్మాయిని కూడా అరవలేదు ఎందుకంటే గొంతు లేదు లోపల తనకి మూగవాడు తను ఎవడికి చెప్పుకుంటాడు తను ఈ బాధ తన పడ్డ బాధ ఈ విశ్వాన్ని పాలించే భగవంతుడు వింటాడు ఇది సర్వనాశనం చేస్తుంది వైసీపీ ప్రభుత్వాన్ని సర్వనాశనం మీకు ద్రోహం చేసిన ప్రతి ఒక్కడు సర్వనాశనం అయ్యే వరకు భగవంతుడు ఉపేక్షించడం మొదటి రోజు నుంచి నేను చెప్తానే ఉన్నాను ఈ వైసీపీ తాలూకు వ్యక్తిత్వం రౌడీ సంస్కృతి ఈ ఫ్యాక్షనిస్ట్ సంస్కృతి ప్రజలందరి మీద చేస్తారని చెప్పి ఈరోజు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు కడప జిల్లా ప్రాంతం ప్రజలు మోసం చేస్తారు అనంతపురం జిల్లా ప్రజలను మోసం చేస్తారు శ్రీకాకుళం జిల్లా ప్రజలను కూడా మోసం వీళ్ళకి ప్రజల మీద ప్రేమ లేదు భవిష్యత్తులో అమరావతి ఇప్పుడు ఇక్కడే ఉండేలాగా మిగతా ప్రాంతాల ప్రజలందరికీ ఇది మా రాజధాని అనిపించేలాగా జనసేన బీజేపీ మేము ముందుకు తీసుకెళ్తాం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మిగతా ప్రాంతాలన్నింటికీ గౌరవిస్తూనే అభివృద్ధి మరింత చేస్తూనే అమరావతిని శాశ్వత రాజధానికి ఎప్పటికీ ఎవరు కదపకుండా ఇక్కడే ఉంచి తీరేలాగా ఆ బాధ్యత మేము తీసుకుంటాం మీ కన్నీళ్లు ఆనంద బాష్పాలయ్యే వరకు జనసేన మీతో ఉంటుంది అమరావతియే ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని